హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యుక్రెయిన్ విషయంలో రష్యా తన వార్ హెడ్స్ని ముందుకు తీసుకెళ్ళింది. బ్లాక్ సీలో వాటిని రెడీగా పెట్టుకుంది, వార్షిప్స్ని, సో దట్ ఏదో ఒకరోజు ఉక్రెయిన్ని భయపెట్టి ఉక్రెయిన్ ప్రాంతాన్ని కబ్జా చేసుకుందాం. అటు చైనా విస్తారవాదం, రష్యా విస్తారవాదం ఇలాగే కొనసాగుతోంది. అఫ్కోర్స్ రష్యా తరఫు నుంచి వాదిస్తే మాత్రం చారిత్రక సమస్యగా ఉక్రెయిన్ రష్యా సమస్య ఉంది, ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని, సీరియస్గా ఏదో భారత్ పాక్ మధ్యలో కాశ్మీర్ సమస్యలాగా కొట్టిపడేస్తుంది ఇతర దేశాల విషయాన్ని. మరోవైపు యుక్రెయిన్ ఎప్పుడైతే నాటో దేశాల్లో కలవాలనుకుంటుందో అమెరికా కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. అయితే ఇప్పుడు అమెరికా రష్యాతో చర్చలు జరుపుదాము అనే పరిస్థితికి వచ్చింది. నిజానికి రష్యా ఒకవైపు అమెరికాను వార్నింగ్ ఇస్తూనే ఉంది. ఏమిటి అంటే, నాటో దేశాలు కనుక ఏకమై రష్యాను ఏమైనా చేస్తే ఆ తర్వాత ఇక తర్వాత తప్పెవరిది అనే పరిస్థితి ఉండదు, తలదించుకుపోయే వాళ్ళు ఎవరు ఉండరు అనేది రష్యా చెప్తున్న మాట. మరోవైపు అమెరికా కొంచెం వెనక్కి తగ్గినట్టే చేస్తూ యుక్రెయిన్ గెలవాలనే ఉద్దేశంతో ప్రణాళికలు రచిస్తోంది. ఎలాగా అంటే, యుక్రెయిన్ నాటో దేశాల్లో కలవాలి అంటే ఫస్ట్ రష్యా అమెరికా చేసే మాటని ఒప్పుకోవద్దు. అమెరికా ఏదైతే స్ట్రాటజీ ప్లే చేస్తుందో దాన్ని ఎప్పుడైతే రష్యా ఒప్పుకోదో అప్పుడు యుక్రెయిన్ని ఆటోమేటిక్గా నాటో దేశంలో కలుపుకోవచ్చు. ఇది అమెరికా యొక్క అసలు స్ట్రాటజీ. బైక్ ఎన్ని చెప్పినా కూడా లోపల స్ట్రాటజీ మాత్రం ఇదే. ఎందుకంటే అమెరికా రష్యాకు ఎప్పుడు పడదు, కాబట్టి రష్యాకు శత్రువైన యుక్రెయిన్ని మనలో కలుపుకోవాలి, అది అమెరికా. కానీ ఇక్కడ ఒక ఛాన్స్ అయితే రష్యాకి ఇచ్చినట్టుగా చేస్తోంది. ఏమిటి అంటే, రష్యాతోటి ఒక సమ్మిట్ ఏర్పాటు చేసుకోవడం. ఇది ఫిన్లాండ్లో జరగబోతోంది. సో ఈ సమ్మిట్లో, ఫిన్లాండ్లో జరగబోయే సమ్మిట్లో అమెరికా రష్యాతో కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఏమిటయ్యా నీ పరిస్థితి, ఏమిటి, ఎందుకు ఉక్రెయిన్ మీద పడుతున్నావు, మరి ఏమిటి, నీ మీద ఆల్రెడీ ఆంక్షలు విధించాను, మరి ఆంక్షల్ని నేను ఎత్తివేయాలా, ఇంకా పెంచాలా, మరి యుక్రెయిన్ని నువ్వు ఏం చేస్తావు, మరి యుక్రెయిన్ని నాటో దేశంలో కలుపుకోనా. ఇది అమెరికా సీరియస్గా రేపు రాబోయే ఆ ఫిన్లాండ్ సమ్మిట్లో ఖచ్చితంగా ఈ విషయం ముందు పెడుతుంది. అఫ్కోర్స్ రష్యా ఆల్రెడీ ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ ముందే ప్రిపేర్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఇది చాలా సీరియస్ సమ్మిట్. మరి ఆ సమ్మిట్ అప్డేట్స్ ఏంటనేది అది వచ్చాక మళ్ళీ మేము అప్డేట్ పెడతాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.